బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. సనాతన ధర్మం ప్రకారం మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తూ చక్కటి పరిహార మార్గాలు మనకు అందిస్తున్నటువంటి ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రత్యంగిర అమ్మవారి ఉపాసకులు, అలంకార బ్రహ్మ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుజీ ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అయితే గురువు గారు, క్షేత్ర రహస్యాల గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మొదటిగా మరి మొదటి క్షేత్ర రహస్యం ఏం చెప్పబోతున్నారు? కాశీ, కాశీ మహాక్షేత్రం. మన హిందువులందరికీ పరమోత్కృష్టమైనటువంటి ఒక క్షేత్రం ఏంటి అంటే, ప్రతి ఒక్కరు కూడా కాశీ క్షేత్రాన్ని సందర్శించాలి అనేటువంటి ఒక కుతూహలం తప్పనిసరిగా ఉంటుంది. వారి వారి అదృష్టాన్ని బట్టి ఒక్కొక్క వయసులో కొంతమంది పుట్టిన వెంటనే కూడా తీసుకుని వెళ్ళిపోతుంటారు, తల్లిదండ్రులు తీసుకుని వెళ్తూ ఉంటారు. కొంతమంది మధ్య వయసులో ఒక 10 ఏళ్ళు ఆ వయసులో వెళ్తుంటారు, కొంతమంది 20 ఏళ్ళకి వెళ్తుంటారు, 40 ఏళ్ళకి వెళ్తుంటారు, 60 ఏళ్ళకి వెళ్తుంటారు, 70 ఏళ్ళకి వెళ్తూ ఉంటారు. మనకి పూర్వకాలంలో ఉండేటువంటి ఒక నానుడి ఒక పదం ఏంటి అంటే, కాశీకి పోయినా కాటికి పోయినా ఒకటే అని అర్థం. ఆ పదం ఎందుకు వచ్చింది అంటే, పూర్వకాలంలో ఈ వాహకాలు లేవు, మనకి ప్రయాణం చేయడానికి వాహనాలు ఎక్కడున్నాయి? ఎడ్ల బండి మీదనో నడుచుకుంటూనో పాదయాత్ర చేసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితులు, అవునా? కాశీయాత్ర, కాశీయాత్ర అనేటువంటిది ఒక మాట చెప్పాలి అంటే, ప్రతి హిందువు తప్పనిసరిగా చేయదగినటువంటి, దర్శించుకోదగినటువంటి ఒక క్షేత్రం. కాకపోతే ఒకప్పుడు ఏంటంటే చివరి దశలో మాత్రమే వెళ్ళే ఒక క్షేత్రం. పూర్వకాలంలో ఏంటి అంటే, బాధ్యతలు మొత్తం అయిపోయిన తరువాత వీళ్ళు నడుచుకుంటూ కాశీ క్షేత్రానికి వెళ్ళి కాశీలో మరణించాలి అని చెప్పి, అక్కడ సత్రాలు ఇప్పటికీ ఎక్కువగా ఉండేటువంటి, సత్రాలు ఎక్కువగా ఉండేటువంటిది ఒక దేవాలయం ఏదైనా ఊరు ఉంది ఒక క్షేత్రము అంటే కాశీ మాత్రమే. అన్ని సత్రాలు ఉంటాయి, అక్కడ సత్రాల్లో ఉంటూ అక్కడే జీవనాన్ని గడుపుకుంటూ చివరికి అక్కడే మరణం పొందేవారు. ఆ మరణం పొందిన సంగతి కూడా ఇంట్లో వాళ్ళకి తెలిసేది కూడా కాదు. ఒక మాట చెప్పాలంటే, అప్పట్లో పూర్వకాలంలో ఉత్తరాలు ప్రత్యుత్తరాలు కూడా చాలా తక్కువ కదా, కాబట్టి అలానే ఉండిపోయేవాడు. అలా ఎందుకు వెళ్ళాలి అనేటువంటిది ఒక అనుమానం ప్రతి ఒక్కరికి కూడా, కాశీకి ఎందుకు వెళ్ళాలి, కాశీలోనే ఎందుకు మరణించాలి అనేటువంటిది ఒక పెద్ద సమస్య. అలాగే కాశీలో మనకి చెప్పుకోదగ్గ క్షేత్రాలలో కాలభైరవ దర్శనం ఒకటి, కాశీ క్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం అని చెప్పి మనం చెప్పుకుంటూనే ఉంటాం లింగాష్టకంలో. అంటే కాశీలో ఉండేటువంటి కాలభైరవుని చూడడం ద్వారా మన భవిష్యత్ తరాలకి కాలానుగుణ్యంగా ఏవైతే కావాలో అవన్నీ కూడా ప్రసాదించేటువంటి శక్తి కాలభైరవుడికి ఉంటుంది. కాలరూపాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. కాలానికి రూపమాయనే, కాలానికి అతీతుడు కూడా ఆయనే. అంటే కాలానికి ఏమేం కావాలి, ఏ మనిషికి ఎలా చేయాలి అనేది ఒక జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు కాలభైరవుడు. అలాగే మనం నిన్నటి వరకు చేసుకున్నటువంటి వారాహి నవరాత్రులు, ఆయన క్షేత్ర పారుకులైతే క్షేత్ర సంరక్షణ ఎవరు అంటే వారాహి అమ్మవారు. కాశీలో మనకు అందుకనే కాశీలో కూడా తెల్లవారుజామున మాత్రమే సందర్శన భాగ్యం కలుగుతుంది అమ్మవారి. తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే, ఆ గంటలో దర్శనం చేసుకున్నటువంటి వారి అదృష్టమే అదృష్టం. మిగిలిన సమయాల్లో అక్కడ దర్శనం ఉండదు. అర్చకుల వారు కూడాను తెల్లవారుజామున 3:30 కల్లా వెళ్ళి అక్కడ మొత్తం శుభ్రం చేసి అర్చనలు చేసి 5 గంటలు తాళం వేసేసుకుని వచ్చేస్తారు. అక్కడ ఉండరు. అమ్మవారు మొత్తం ప్రపంచం సంచరిస్తూ ఉంటుంది. పగలంతా అమ్మవారికి విశ్రాంతి తీసుకునేటువంటి సమయం, రాత్రంతా కూడాను ఆ క్షేత్రాన్ని సంరక్షిస్తూ ఉంటుంది. కాబట్టి రాత్రిపూట అమ్మవారు సంచరిస్తున్న సమయంలో అమ్మవారిని అభ్యంతరం పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి తెల్లవారుజామున మాత్రమే వెళ్ళేసి దర్శనం చేసుకుని వస్తుంది, కేవలం ఒక గంటలో గంటలో మాత్రమే. అంటే ఈ రెండు దర్శనాలు ఏవైతే ఉంటాయో, కాలభైరవుడు కానివ్వండి, వారాహి అమ్మవారి దర్శనం కానివ్వండి, ఇవన్నీ కూడాను మనకి భవిష్యత్ తరాలకు కావలసినటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడాను దగ్గరుండి, అంటే ఫలానా కుటుంబీకుడు నా దగ్గరకు వచ్చాడు, నన్ను దర్శనం చేసుకున్నాడు, కాబట్టి వాళ్ళ భవిష్యత్ తరాలకి ఏం కావాలో అమ్మవారు కాలభైరవుడే చూసుకుంటారు. కాబట్టి ఆ రెండు దర్శనాలు చేసుకుంటారు. అలా కాశీలోనే నివాసం ఉంటూ అక్కడే కాలం చేయాలి అనేటువంటిది ఒకటి. కొంతమంది కాశీలో మరణించాలి, ఇప్పుడు అన్ని వాహనాలు మనకి ప్రయాణ సౌకర్యాలు వచ్చిన తర్వాత కూడా చాలామంది కాశీలో మరణించాలని చెప్పేసి మొత్తం బాధ్యతలు మొత్తం తీరిపోయిన తర్వాత వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయి ఒక 2-3 సంవత్సరాలు ఉంటాడు, గట్టిగా మనసు రాయి చేసుకొని ఉంటాడు. ఎక్కడో చెలిస్తుంది, చెలించి ఒక్కసారి ఇంకా చనిపోలేదు కదా, నాకు ఇంకా కాలం రాలేదేమో, ఒక్కసారి ఇంటికి వెళ్ళి చూసుకొచ్చుకుందాం మన వాళ్ళని చెప్పి ఇంటికి వచ్చి ఇంటి గడప ముందు చనిపోయేటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు.
అంటే యోగం కూడా ఉండాలి. కాశీలో చనిపోవాలంటే యోగం ఉండాలి. ఆ యోగం లేకపోతే ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నా కూడా ఇంటికి వచ్చిన తర్వాత, అందుకని ఒక సామెత ఉంటుంది చూడండి, ఇంత బతుకు బతుకు ఇంటి వెనక చచ్చాడు రా, గడప ముందుకొచ్చి గడప తగిలి కింద పడిపోయి చనిపోయినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. అలాంటిది కొంతమంది అనుకోకుండా కాశీయాత్ర సందర్శనం కోసం వెళ్ళి అక్కడే కారం చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అది వాళ్ళ అదృష్టం నిజంగా మాట చెప్పాలి అంటే. చాలామంది అంటుంటారు కదా దిక్కులేని చావని, దిక్కులేని చావు కాదు, పరమేశ్వరుడే దిక్కుగా మారి వాళ్ళని ఆయన వడిలో చేర్చుకోవడం కోసమే అక్కడ మరణాన్ని ప్రసాదిస్తాడు అనేటువంటిది మన ధర్మం, హిందూ ధర్మం. అక్కడ ఎందుకు చనిపోవాలి, అక్కడ చనిపోతే ఏమొస్తుంది అంటే, కాశీకాండం అని ఒక పురాణం లాంటిది ఉంటుంది, మన గ్రంథం ఉంటుంది, దాంట్లో చదువుకుంటూ వెళ్ళిపోతే కాశీ గురించి గొప్ప క్షేత్రం అమ్మ. కాశీలో సంకల్పం చెప్పేటప్పుడు మనం ఏం చెబుతాం, ఈ ఊరు అంటే పలానా దిక్కునుంది శ్రీశైలానికి, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. అక్కడ వాళ్ళు ఏం చెబుతారంటే కాశీ మహాశ్మశాన క్షేత్రి అని చెప్తారు. కాశీ మొత్తం కూడా శ్మశానంతో సమానం అని చెప్తారు. శ్మశానం అంటే భయపడాలిగా, భయపడాలి, కానీ ఈశ్వరుడు ఉండేది ఎక్కడ, కాశీ మహాక్షేత్రంలో. ఆ కాశీ మహాక్షేత్రం అంటే ఆయన ఉండేది శ్మశానంలోనే కదా. ప్రతి అంతా మనతో పుట్టినటువంటి ప్రతి జీవి, తోబుట్టువులు కావచ్చు, మన మనల్ని కన్నవాళ్ళు కావచ్చు, మనం కన్నవాళ్ళు కావచ్చు, మనం కట్టుకున్నవాళ్ళు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, అందరూ కూడాను కాటిదాకా వచ్చి చితి తగలపెట్టిన తర్వాత ఎవరు అక్కడ ఉండరు. ఆ సమయంలో ఆత్మ ఘోషిస్తూ ఉంటుందిట, అరే నా వాళ్ళందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, నన్ను వంటరణ చేస్తున్నారు అని. ఆ సమయంలో ఎవరూ లేరు అని బాధపడుతున్నటువంటి సమయంలో నేను నీకున్నాను రా అని చెప్పి శివుడు సపోర్ట్ అంటే తోడు పలకడం కోసమే, తోడు ఇవ్వడం కోసమే శ్మశానంలో ఉంటాడట, ఆత్మఘోష నివారణ చేయడం కోసం. అలాంటిది కాశీక్షేత్రం మహాశ్మశానం అంటే సాక్షాత్ పరమేశ్వరుడు అక్కడ నివాసం ఉన్నట్టే కదా. అంతే కదా, అక్కడ మణికర్ణికా ఘాట్ అని, హరిశ్చంద్ర ఘాట్ అని, మన సత్యహరిశ్చంద్రుడు కూడా అక్కడే. మనం కథలు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే సత్యహరిశ్చంద్రుడు గురించి చెప్పాలంటే కాశీలోనే ఆయనకు కలగాల్సినటువంటి ముక్తి అంతా కూడా కలిగిందని చెప్తూ ఉంటాం. కాశీలో ముక్తి ఎందుకు కలుగుతుంది, కాశ్యాంత్ మరణాన్ ముక్తి శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అని చెప్పేది శాస్త్రం మనకి. అక్కడ కాశీలో చనిపోతే ఎందుకు ముక్తి కలుగుతుంది అంటే, అక్కడ చూడండి ఏ జీవి చనిపోయినా, అది కుక్క కావచ్చు, నక్క కావచ్చు, పులి కావచ్చు, సింహం కావచ్చు, ఏనుగు కావచ్చు, మనిషి కావచ్చు, ప్రతి మనిషి కుడి చెవి పైకి రిక్కించుకొని ఉంటుంది, ఇలా తిరిగి ఉంటుంది పైకి చనిపోయిన తర్వాత. ఎందుకు, సాక్షాత్ పరమేశ్వరుడే వచ్చి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రరామతత్తుల్యం రామనామ వరాన అనేటువంటి రామతారక మంత్రాన్ని చెవిలో ఉపదేశిస్తాడట శివుడు. అది వినడం కోసం చెవి ఇట్లా పైకి తిరిగి ఉంటుంది. అక్కడ చనిపోయిన ప్రతి ఒక్కరికి జరుగుతుంది, జీవికి కుడి చెవి ఇలా పైకి తిరిగి ఉంటుంది, అంటే రిక్కించుకోవడం అంటారు, రిక్కించి వింటాం అంటాం కదా. కాబట్టే కాశ్యాంత మరణాన్ముక్తి అనేటువంటిది నిజంగా రహస్యం గురువు గారు, ఇది ఎవ్వరు తొందరగా బయటకు చెప్పారు, ఇది ఇంతవరకు ఎవరు కనిపెట్టున్నారో లేదో కూడా తెలియదు. ఏ సైన్స్ కి అంతు పట్టని రహస్యం ఏంటి అంటే కుడి చెవి ఎందుకు పైకి తిరిగి ఉంటుంది అనేటువంటిది ఏ సైన్స్, కేవలం కాశీలో మాత్రమే, కాశీలో మాత్రమే. అందుకనే అంటే సాక్షాత్ పరమేశ్వరుడే వచ్చి రామతారక మంత్రాన్ని ఉపదేశించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు కదా, సమస్య లేదు, సామాన్యమైనటువంటి విషయం కాదు. కాబట్టే ముక్తి జరుగుతుంది అక్కడ, మరలా జన్మ అంటూ ఉండకుండా జన్మ రాహిత్యం కలిగి ముక్తి కలుగుతుంది అనేటువంటిది శాస్త్రం. అందుకనే కాశీకి అంతటి మహత్యం ఉంటుంది. అంటే అక్కడ కూడాను శివకేశవుల భేదం లేదు, శివుడు వచ్చి రామతారక మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు, అక్కడ రాముడు అంటే విష్ణుమూర్తి చెబుతున్నదేమో శివుడు, వీళ్ళిద్దరు ఒక్కటే అని చెప్పడం కోసమే అది ఒక పరమార్థంగా మారుతుంది. అయితే కాశీ క్షేత్రంలో ఎంటర్ అయిన తర్వాత ఆ శివుణ్ణి దర్శించుకునే విధి విధానాల్లో మొదటిగా మనం దర్శించవలసింది ఏమైనా ఉంటుంది, ధూళి దర్శనం. ధూళి ఇది మనకి గోధూళి దర్శనం అని ఒకటి ఉంటుంది, ధూళి దర్శనం అని ఒకటి ఉంటుంది. గోధూళి దర్శనం అంటే ఆవులు ఇంటికి వచ్చేటువంటి వేళ, ఆ సమయంలో తప్పనిసరిగా పరమేశ్వరు, అందుకనే ప్రదోషకాలం. ఆవులు ఇంటికి ఏ టైంలో వస్తుంటాయి, 5:30 దగ్గర నుంచి 6:30 లోపల ఇంటికి వచ్చేస్తుంటాయి. ఎంత మేత ఎక్కడ మేసినా ఆటోమేటిక్గా ఎవరైతే వాటిని రక్షణ చేస్తున్నారో వాళ్ళ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంటాయి, గోశాలకు వచ్చేస్తూ ఉంటాయి, అది గోధూళి వేళ అంటాం. అలానే ధూళి దర్శనం అంటే మనం ఒక ఊరు నుంచి వెళ్ళాం, దిగాం, కాళ్ళు కూడా కడుక్కోవాల్సిన అవసరం లేదు, కాళ్ళకు ఉండేటువంటి ధూళితో సహా మనం వెళ్ళి అక్కడ సందర్శనం చేసుకొని రావచ్చు, దాన్ని కూడా ధూళి దర్శనం అంటారు. కాబట్టి ఏదైతే మనం ఊరి నుంచి వెళ్ళి వెంటనే మళ్ళీ రావాలని, అసలు 9 రోజులు తప్పనిసరిగా కాశీలో నిద్ర చేయాలి అనేటువంటిది ఒక శాస్త్రం మనకి. అక్కడ
తొమ్మిది రోజులు. ఈ తొమ్మిది రోజులు నిద్ర చేయనటువంటి వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఫ్లైట్కి వెళ్ళేసి వెంటనే ఫ్లైట్కి రావడం కూడా జరుగుతుంది. మరి స్నానం చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి వాళ్ళకు కూడాను కొన్ని వేల సంవత్సరాల క్రితమే, అంటే మన భవిష్యత్తుని ఎంత ముందుగా ఆలోచించారో చూడండి మన పూర్వీకులు. అలాంటి వాళ్ళకు కూడా సానుకూలంగా ఉండేట్టుగా ధూళి దర్శనం అని చెప్పి కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఈ రకమైనటువంటి పద్ధతి వస్తుంటుంది. దిగ్గానే కాళ్ళు కూడా కడుక్కోవాల్సిన అవసరం లేదు, చక్కగా లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని రావచ్చు. విశ్వనాథుడిని, విశ్వనాథుడు ఆయన పేరే, కాశీ విశ్వనాథుడు ప్రపంచం మొత్తానికి నాథుడు. విశ్వము అంటే ప్రపంచం కదా, ప్రపంచం మొత్తానికి నాథుడు, విశ్వానికి మొత్తం నాథుడు, నాథుడు విశ్వనాథుడు. కాబట్టి ప్రపంచం మొత్తానికి తండ్రి అనేటువంటి ఆయన్ని ఆయన సందర్శించడం అనేది పూర్వజన్మ సుకృతం ఉన్నారు. అక్కడ ఫారినర్స్ కూడా ఎంత మంది వచ్చి రీసెర్చ్ చేస్తారు, రీసెర్చ్ చేస్తారు. అంటే ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా నిజంగా వాళ్ళల్లో ఉండేటువంటి గొప్పతనం అది. మనలో మన ధర్మాన్ని మనం మర్చిపోతూ మన కాశీనే కదా, మనం ఎంతసేపు వెళ్ళొస్తామని మనం అనుకుంటాం. అక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఏముంది అని చెప్పి వాళ్ళు ఎక్కువగా రీసెర్చ్ రోజులు ఉండి అక్కడ రీసెర్చ్, అక్కడ నిజంగా చివరికి స్వామీజీలుగా మారిపోయినటువంటి వాళ్ళు చాలా కొన్ని వేల మంది ఉన్నారు ఫారినర్స్ ఇప్పటికి. ఇప్పుడు మనం తిరుపతి మెట్లెక్కుతున్నా కూడా అక్కడ కూడా కనపడుతుంటారు తప్పనిసరిగా. వాళ్ళు నిజంగా అంటే జపం చేసేటువంటి విధానం బయటకు ఎవరికి తెలియకూడదు అనేటువంటిది ఒక రహస్యం. జపమాన మనం కూడా చూడకూడదు అనేటువంటిది ఇట్లా పెట్టుకుని జపం చేస్తూ ఉంటాం. వాళ్ళు ఒక చిన్న బ్యాగ్ లాంటిది ఒకటి తగిలించుకుని చేతికి నామస్మరణ చేసుకుంటూ చేసుకుంటూనే వాళ్ళ కంటబడ్డ ప్రతి ఒక్క దాన్ని కూడా మూలం వరకు తెలుసుకుంటారు. కాబట్టి వాళ్ళు మంచి స్థాయికి వెళ్తున్నారు తప్పనిసరిగా. మనం మాత్రం ఇక్కడిక్కడే ఉండిపోతున్నాం, ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నాం మనకు ఉండేటువంటి ప్రతి సంప్రదాయం, ప్రతి అలవాటు, మనకు పెద్దలు చేసినటువంటి ప్రతి ఒక్క సంప్రదాయాన్ని కూడాను మనం మూలాన్ని తెలుసుకుంటే దాంట్లో గొప్ప సైన్స్ ఉంటుంది. నిజంగా కాశీలో ఇలాంటి ఒక శక్తి ఉన్న సంగతి కూడా చాలా మంది ఎవరు గ్రహించరు. ఎందుకు చనిపోవాలి కాశీలో అంటే కేవలం దీనికోసమే, అదే కాశీ క్షేత్ర మహత్యం అని చెప్పారు. అయితే చివరిగా గురువు గారు, కాశీ మహాక్షేత్రాన్ని దర్శించాలని ఎందరో అనుకుంటూ ఉంటారు, రకరకాల కారణాల రీత్యా వాళ్ళు వెళ్ళలేని స్థితి దుస్థితిలో ఉండవచ్చు. అది ఫైనాన్షియల్ గా అవ్వచ్చు, డబ్బులు ఉండి కూడా వెళ్ళలేని స్థితి అవ్వచ్చు. దేనికైనా ఒక యోగం ఉండాలి అంటారు కదా, ఆ యోగం కావాలి అంటే, ఆర్థికంగా ఉండాలి అన్నా యోగం కావాలి అన్నా ఒక చిన్న రెమెడీ చెప్పండి. ఒక మాట చెప్తానమ్మా, సుందరకాండ అనేటువంటిది మనకు రామాయణంలో ఒకటి ఉంది కదా, దాంట్లో వాల్మీకి రాశాడు సుందరకాండ మొత్తం కూడా, రామాయణం మొత్తం వాల్మీకి రాశారు. రాసినప్పుడు ఆంజనేయ స్వామి వారు లంకకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి బంగారు గోడలు, బంగారు ప్రహరీలు, బంగారు కోట ఇవన్నీ చూశాడు, సీతాదేవిని చూశాడు, అశోకవనంలో సీతాదేవిని చూశాడు. అంటే ఎక్కడ దుఃఖం లేనటువంటి స్థలం అశోకము అంటే, ఆహా అంటే కాదు లేదు, శోకము అంటే బాధ. అలాంటి అశోకవనంలో సీతాదేవిని చూశాడు, సీతాదేవికి ఉంగరం ఇచ్చాడు, మరలా అక్కడ ఉండేటువంటి లంకర మొత్తం తగలబెట్టేసి వచ్చేసాడు ఆయన కదా. ఇదంతా వాల్మీకి ఎలా రాశాడు, ఆయన అక్కడికి వెళ్ళలేదు కదా, ఎలా రాశాడు ప్రతి ఒక్కరికి అనుమానమే. వాల్మీకి మనస్సు వెళ్ళి చూసింది అక్కడ లంకలో ఏం జరిగిందో. వాల్మీకి శారీరకంగా కాకుండా మానసికంగా మనస్సు అక్కడికి వెళ్ళి అది మొత్తం చూసి ఆ దృశ్యీకరణ మొత్తం కూడా రాసుకుంటూ వచ్చారు ఆయన. కాబట్టి అలానే భగవంతుడికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మనస్సు, ప్రధానంగా మనస్సు కావాలి, భక్తి కావాలి, విశ్వాసం ఉండాలి. నాయన నేను నిన్ను చూడాలి అనేటువంటి సంకల్పం బలంగా పెట్టుకుంటే, ఇప్పుడు నేను కాశీ ఒకసారి వెళ్దాము అని చెప్పి ఒక ప్రయాణం చే మొత్తం నిర్ణయించుకున్నాం, అన్ని టికెట్స్ మొత్తం బుక్ చేసుకున్నాం. నాకు దేవాలయంలో ఒక ఉత్సవం వచ్చింది, ఆ సమయంలో నేను ఆగిపోవాల్సి వచ్చింది, ఆగిపోయాను. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళారు, నేను బాధపడ్డా కాశీ విశ్వనాథుడికి ఇంకా నా మీద ధైర్యాలేదే అని. అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మరల టికెట్ బుక్ చేసుకున్నాను. బుక్ చేసుకునే ముందు గుడికి వస్తుంటాడు ఒక భక్తుడు, అయ్యగారు ఏదో పన్ను ఉన్నారు అంటే, లేదు నాయన నేను ఇట్లా టికెట్ బుక్ చేసుకుంటున్నాను అన్నా. నాకు వెళ్ళాలని ఉంది కానీ అయ్యగారు నా దగ్గర ఆర్థికంగా లేదు, నేను నాకు కాశీ విశ్వనాథుడు అంటే చాలా ప్రీతి, ఒక్కసారైనా జీవితంలో చూడాలనుకుంటున్నాను కానీ చూడలేకపోతున్నాను, నా దగ్గర డబ్బులు ఇవ్వను, వస్తావా అని అడిగాను. వస్తాను అయ్యగారు, నా దగ్గర డబ్బులు ఇవ్వ గారు, నీకు డబ్బు విషయం నేను అడగలేదు, నువ్వు నాతో వస్తావా అని అన్నా. వస్తాను అన్నాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. చెప్తుంటే కూడా అంటే అతనికి డబ్బు లేదు కానీ భక్తి ఉంది, ఆ భక్తే నా ద్వారా ఆయన తీసుకుని ఆ రోజు ఆ టైంలో అక్కడికి బుక్ చేస్తుంది టైంలో. చూడండి యోగం అంటే భగవంతుడు మీద ఎవరికైతే దృష్టి ఉంటుందో భగవంతుడు దృష్టి వాళ్ళ మీద ఉంటుంది తప్పనిసరిగా. మనం భగవంతుడి ఎడిక్ట్ అవ్వాలి, ఆయన మనకి ఆటోమేటిక్గా అడిక్ట్ అవుతాడు, దాంట్లో అనుమానమే లేదు. కాబట్టి అంటే ముఖ్యంగా భక్తి అనేది ఉండాలి. ఏదైతే శివుని సందర్శించుకోవాలి అనుకునేటువంటి వారికి
భక్తితో ప్రదోషకాలంలో శివాలయంలో కూర్చొని ఒక్క పావు గంట సేపు ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటే చాలు. కాశీ విశ్వనాథుడు మనస్సునే కాకుండా శరీరాన్ని కూడా ఆయన చింతన చేర్చుకునేటువంటి అదృష్ట భాగ్యాన్ని ఆయన మనకు కలుగు చేస్తారు. చాలా 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 సంతోషం, చాలా చక్కటి పరిహారము, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు గురు గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎస్, ఇదండి మరి క్షేత్ర రహస్యం. ఈ ప్రత్యేక కార్యక్రమంలో కాశీ మహత్యం గురించే కాకుండా కాశీకి మరి సందర్శించాలనుకునే భక్తులందరికీ కూడా చక్కటి రెమెడీని కూడా అందించేశారు. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండ్ తెలియని ఎన్నో రహస్యాలని కూడా తెలియజేశారు కదా గురుగారు. మనం ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారు. మరి అలాగే పర్సనల్ గా ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఒక్కసారి జాతకం ద్వారా పరిహారం కావాలి, గురువు గారిని సంప్రదించాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి, గురువు గారు అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.